ఇగురి నుంచి కురుస్తున్న వర్షాల కారణం కావచ్చు, మరి ఇతర కారణాల చేత ఏలేరు ప్రాజెక్టు గండిపడంతో సాక్షాత్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయితే భారీ స్థాయిలో నీటి మునిగింది. ప్రజల కష్టాలు అయితే వర్ణనాతీతంగా మారింది. ఇప్పుడు రాత్రి సుమారు 7 గంటల ప్రాంతం గడుస్తున్నా కూడా కరెంట్ లేక మహిళలు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మహిళలు మనతో అందుబాటులో ఉన్నారు, వాళ్ళ మరిన్ని వివరాలు తెలుస్తున్నారు. చెప్పండమ్మా, ఎలా ఉంది, ఎప్పుడైనా ఎలా జరిగిందా, వర్షం ఎప్పుడైనా ఎలా వచ్చిందా? ఎప్పుడు ఇలా రాలేదు సార్, ఇది వరకు ఎప్పుడు వచ్చింది కానీ అంత ఎక్కువ రాలేదు సార్. ఈసారి బీభత్సంగా 11 గంటలు చేసేయండి, శుభ్రంగా ఇదంతా నీట ములగండి, ఇళ్ల మీదకి నీరు వచ్చేయండి. బీభత్సంగా ఉన్నామండి, చంటి పిల్లలతోటి ముసలోళ్ళతోటి చాలా బీభత్సంగా ఉంది సార్. బిక్కుమంటే తలదోసని పరిస్థితులు ఉన్నాయండి. కరెంట్ లేదండి, ఆపేశారు. ఏమీ లేదండి, పాములు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి సార్. చాలా ఇబ్బందికి గురయ్యామండి. తర్వాత ఈ రోడ్డు ములిగిపోయండి, మొత్తం చేలు పంట పొలాలు ములిగిపోయి ఇళ్ళు కూడా నీరు వచ్చి వాటర్ వచ్చేస్తుంది సార్. మేము దిక్కుతోచని పరిస్థితిలో మేము ఇక్కడ ఉన్నామండి. మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ అన్నగారు మరి మమ్మల్ని ఆదుకోవాలని, మా పేదల పరిస్థితులు అన్నీ మీరు చేయాలని సరైన న్యాయం చేసండి. ఆ రోడ్లు గుంటలు గొప్పలు అన్నీ కొంచెం కప్పెట్టండి, మాకు సౌకర్యం చేయాలని అండి. మేము అందరం చెప్పి పవన్ కళ్యాణ్ అన్నగారిని మాకు న్యాయం జరగాలని, పవన్ కళ్యాణ్ అన్నగారు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. చాలా దిక్కు ఇప్పుడు అనకూడదు కానీ భోజనం వండుకునే పరిస్థితిలో కూడా లేము సార్. పొద్దున్న నుంచి అలా ఉన్నాం సార్ మేము. ఎప్పుడు అలా జరగలేదు సార్. ఈ సంవత్సరమే మాకు ఎలా జరిగింది, ఇగో ఎక్కడెక్కడ చంటి పిల్లలతో అలా ఉండిపోయింది సార్ మేము. పొద్దు నుంచి కరెంట్ లేదు, ఏమీ లేదు, ఇంట్లో ఉండొద్దు, ఖాళీ చేసేయండి అంటున్నారు. మేము రోడ్డు మీద నుంచున్నామండి పొద్దు నుంచి. ఎవరెవరో వస్తున్నారో చూస్తున్నారో రాసుకుంటున్నారో వెళ్ళిపోతున్నారు, కానీ మీ పరిస్థితి ఏటమ్మా అని మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు రాలండి. ఇక్కడ ఇంట్లో వస్తువులు ఏమైనా నీటి మునిగామా ఏమన్నా? ములిగేయండి. ములిగి ఉండగా చివరి అన్నీ అలా మునిగిపోయాయి. ఇగో బయటకు ఆడవాళ్ళమే తీసుకొచ్చామండి, అలాగే ఆడవాళ్ళమే అలా నుంచున్నాం. రోడ్డు మీద మా సామానం గట్టా ఏమి తీసుకోలేదండి మేము, ఎక్కడే అక్కడే వదిలేస్తాం. కట్టి బట్టలతో రోడ్డు మీదకి వచ్చాం సార్. సుమారు ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా ఇక్కడ? 100 కుటుంబం ఉంటుంది సార్. 100 కుటుంబం. పశువులు ఏమైనా పరిస్థితి? పశువులు బయట తీసుకో, మేకలు రట్ట ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, అన్ని బయట తీసుకొచ్చాం సార్. రోడ్డు రాత్రులు దాటించేస్తాం. గత 5 ఏళ్ళ బట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదండి మాకు. ఎప్పుడైనా వచ్చినా కూడా ఈ 2 వీధులు బాగా మునిగిపోయినాయండి. ఎప్పటి నుంచో మేము ప్రతి గవర్నమెంట్ని అడిగేది ఏంటంటే మాకు ఈ 2 అట్లకి రోడ్లు వేయమనండి, కరెంట్ వీధులు అట్లు వేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నాం. మమ్మల్ని పట్టించుకున్న ఏ ప్రభుత్వం లేదండి. వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఎన్ని ప్రభుత్వాలు అన్నా మాకు కూడా ఏం చేసింది ఏం లేదండి. ఇప్పుడైతే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కొనుక్కునేది ఏంటంటే మా 2 వీధులకి సిమెంట్ రోడ్లు వేసండి, లైట్లు స్ట్రీట్ లైట్లు పెట్టించాలని కోరుకుంటున్నామండి. ఇంకోటి ఆ కులాయ కనెక్షన్ ఒకటి కావాలండి. ఇంకోటి ఏంటంటే పొద్దు నుంచి కలెక్టర్ గారు వచ్చారండి, కమిషనర్ గారు వచ్చారండి. వచ్చి వాళ్ళు ఏం చేశారంటే అండి, అమ్మ మీరు సాయంత్రం కొలది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీకు పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, సాయంత్రం డిన్నర్ అది ఏర్పాటు చేస్తాం అని చెప్పారండి. మొత్తం 40 కుటుంబాలండి, 120 మంది జనాభా అండి. వీళ్ళందరికీ కూడా ఫుడ్ అయ్యి రాసుకుని వెళ్ళారండి. మాకైతే ఇప్పటికొచ్చి ఎప్పుడు ఇలాంటిది రాలేదండి. ఇది ఎందుకు వచ్చిందంటే కేవలం అక్కడ గొరికెండ దగ్గర 2-6 గుండెలు కొట్టడం వల్ల ఆ నీరు ఇలా వచ్చేసిందండి. లేకపోతే ఇప్పుడు జొన్నపోటు చేయలు అక్కడ టోల్గేటు అటు సైడే వాటర్ వెళ్ళిపోయేది, కానీ ఈ ఫ్లో ఎప్పుడు రాలేదండి. మాకు కేవలం పిడాపురం డిప్యూటీ సీఎం గారు మాకు ఏమన్నా చెయ్యాలనుకుంటే సాయం, మాకు ఈ 2 వీధులకి రోడ్లు వేయాలండి, స్ట్రీట్ లైట్లు వేయాలండి, కుళాయి రావాలండి. మాకు ఈ 3 సమస్యలు తీరితే మాకు సీఎం గారు మేము నెగ్గుకున్నందుకు మాకు ప్రతిఫలం జరిగినట్టే అండి. ఎందుకంటే మాకు ఏ నాయకుడు కూడా 1 రూపాయి ఇచ్చినా మేము తీసుకోలేదండి. మాకు కేవలం రోడ్లే వేయాలనేసి మేము ఖచ్చితంగా చెప్పామండి. ఆ రోజు కూడా మేము ఎవరి దగ్గర కూడా వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం జనసేన ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోలేదు. ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు దగ్గర రమ్మానండి. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదండి. మేము కేవలం మాకు రోడ్లు వేయాలి, ఈ స్ట్రీట్ లైట్లు వేయాలి, కుళాయి రావాలి, ఇదే కోరుకున్నామండి. డ్రైనేజీ రావాలండి. ఇది పిఠాపురం అండి, బైపాస్ రోడ్డు అగ్రహారం అండి. కుళాయి కూడా రావట్లేదండి. మా ప్రధాన సమస్యలు అంటే ఇవ్వండి. మేము ఇక్కడ ఎంతో మంది ఆత్మీయులు. మీరు రైతుల్లో ఉన్నారు, ఏమైనా పొలాలు కూడా మునిగాయి అంతవరకు? పొలాలు చాలా మట్టుకి మునిగిపోయినాయండి. వేలాది ఎకరాలు మునిగిపోయినాయండి. ఆ పొలాలు ప్రస్తుతానికి పొలాల దగ్గరకు మనం వెళ్ళి చూడలేమండి. ఎందుకంటే అవన్నీ మునిగిపోయినాయి. ఎంతలోతు మునిగింది ఏంటన్నా మనకు ప్రత్యేకంగా తెలియదండి. ప్రస్తుతానికి అయితే అండి ఇప్పుడున్న టైంకి మేము ఇప్పుడు మహిళల్లోకి వెళ్ళి చూసుకున్నాం, ప్రతి ఇంట్లో కూడా అడుగెత్తు నీరు ఉందండి. ప్రస్తుతానికి ఈ నీరు ఇంకా ఎక్కువైతే ఏం చేయాలని తెలియదండి. మా సామాన్లు అయితే మేమేం తెచ్చుకోలేదు. ప్రస్తుతానికి అన్నీ పట్టుకుని వెళ్ళిపోమన్నారు, కానివ్వండి మేము ఎక్కడికి పట్టుకెళ్ళలేని పరిస్థితులు అండి. మేమందరం కూడా ఏ రోజు పనిలోకి వెళ్తే రొక్కడదిగా డొక్కడిన జీవితాలు మా అందరే. మేమందరం అయితే ఏం చేసామంటే అండి, మాకున్న సామాలు మంచాల మీద బీరువాల మీద వేరే అలా కొంచెం ఎత్తులు అయితే పెట్టుకోగలిగాం తప్పించండి. మేము సామాన్లు అయితే బయటికి తెచ్చుకోలేదండి. ఈ వరద ఇంకొక 3 అడుగులు కానీ పెరిగిందంటే మా సామాన్లన్నీ పోతాయండి.
మేమైతే కట్టుబాట్లతో రోడ్డు మీదకి వస్తామండి. మాకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారండి, కానీ మేము మాకు కోళ్ళు మేకలు కుక్కలు ఎలా ఉన్నాయండి, వాటి వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేమండి. మేము అట్లని పట్టుకుని వేరే దిక్కున దాచుకోలేము. మేము నైటు పగలు వీటితోనే ఏదో రకంగా ఎక్కడ దిక్కున ఇక్కడే గడుపుతామండి. మాకైతే కమిషనర్ గారు భోజనం ఏర్పాటు చేస్తానన్నారు, ఆయన చేశారో లేదన్నది మనకు తెలియదండి, చేస్తానని చెప్పారు మాకు. మా కేవలం ఈ మూడు సమస్యలు మాత్రం మాకు డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా చేసి పెట్టాలండి. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో కూడా మేము సీఎం పవన్ కళ్యాణ్ సీఎం అయితే అప్పుడన్నా మాకు ఈ ప్రథమ సమస్యలు తీరుతాయని మేము ఎప్పటి నుంచో కంకణం కట్టుకుని ఉన్నాం. ఇప్పుడన్నా సరే ఆయన మమ్మల్ని చూసి కొంచెం దయచేసి. అది వరద గ్రామ ప్రజలు వికెట్లు చూస్తున్నారు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అలాగే అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పచ్చు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఈ స్థాయి ఉన్నది అంటే మనం చూసుకోవచ్చు. అలాగే ఇటు పక్క రోడ్డీలే పలు గ్రామాలు కూడా నీటి మునిగాయని చెప్పచ్చు. ప్రధానంగా అయితే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ పశు సామాగ్రి ఇతరులు ఉండడం కారణం చేత అక్కడికి వెళ్ళేందుకు అయితే అంతగా సుముఖ్యత చూపిస్తలేదు. అలాగే ఇప్పుడు వచ్చి తాగునీరు అలాగే మరి మంచి ఆహార సరఫరా కూడా సరిగ్గా జరుగుతలేదని చెప్పి బాధితులు అవుతున్నారు. అలాగే దీంతోపాటు ఇక్కడ లోతట్టు గ్రామాలు ప్రజలకు రోడ్లు వేసి మెరుగుపరిచే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది వరద సాయంపై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో దుర్గారావు, ఆదాన్ టీవీ, పిఠాపురం నుంచి.